సార్, ఇప్పుడు ఎస్ఆర్ పైప్ లైన్ నుండి కొంచెం ముందుకు వస్తే జాన్బాయ్, అవును, జాన్బాయ్ దగ్గర పటేల్ సుధాకర్ రెడ్డి స్థూపం నిర్మించాలని ప్లాన్ చేశారు అప్పట్లో. అవును, అంటే అక్కడ స్థూపాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ స్థూపాన్ని కోలుగొట్టి అక్కడ ఉండి ఒక బ్రిడ్జ్ వేయడం ఆ కార్యక్రమం చేపట్టింది. ఆ జాన్బాయ్ దాటిన తర్వాత వచ్చే జాన్బాయ్ గ్రామంలో ఈ స్థూప నిర్మాణం అప్పుడు పోలీసుల సమక్షంలోనే స్థూప నిర్మాణం జరిగిందనేది వాస్తవం కాదంటారు? పోలీసుల సమక్షము అనేటువంటిది అనను, ఎందుకంటే ఇప్పుడు అదే స్థూపాన్ని ఆధారం చేసుకుని బీఎస్ఎఫ్ క్యాంపు సెంట్రీ బంకర్గా కూడా ఉంది, ఆపోజిట్లో వైఎస్ఎఫ్ క్యాంపు ఉంది. వైఎస్ఎఫ్ క్యాంపుకి దీనికి బ్రిడ్జ్ లేదు అప్పుడు, ఈ మధ్యన వచ్చింది, ఈ మధ్యలో వచ్చినటువంటి బ్రిడ్జ్. అప్పుడు బీఎస్ఎఫ్ క్యాంపులు కూడా ఏం లేవు అక్కడ. మళ్ళీ వాళ్ళు దాడి ఏం చేయలేదు. ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు, ప్రజలను మీద దాడి చేసి దాన్ని కూలగొట్టాల్సినటువంటిది చేయాలి. నాకు తెలిసిందంటే స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుంచి రోజు కొద్ది మంది పోయే పని లేదు, ఎందుకంటే వేల మంది వెళ్ళినప్పుడు అక్కడ పని కూడా తక్కువ. కాకపోతే స్వచ్ఛంద శ్రమ అనేటువంటిది చేసి చందాలు వసూలు చేసుకుని కట్టుకున్న పరిస్థితి ఉన్నది. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే అదే జాన్బాయ్ గ్రామంలో కానీ లేదంటే చిత్రకొండ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి పోలీస్కి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ బయట రాకూడదు, మీరు బయటకు వెళ్ళకూడదు అనేది ఒక లేదండి. అట్లా అంటే ఏది కానీ ఇప్పుడు ఐఆర్బీ క్యాంపు ఉన్నది, ఐఆర్బీ క్యాంపు వాస్తవానికి కూమింగ్స్ వాళ్ళు ఎప్పుడు పాల్గొనలేదు నాకు తెలిసి. కారణం ఏంటంటే వాళ్ళ భయం కావచ్చు, అవును కావచ్చు బహుశా, ఎందుకంటే అనవసరంగా అక్కడ వాళ్ళ సపోర్ట్ లేదు. ఇప్పుడు కూమింగ్లో పాల్గొన్నారా అంటే అన్ని బీఎస్ఎఫ్ క్యాంపులు అయిపోయినాయి, పాల్గొన్న అవకాశాలు కూడా ఉంటాయి. పార్టీ నేను ముందే చెప్పాను, వ్యక్తిగతంగా మాకు పార్టీకి వాళ్ళని చంపాలనేటువంటిది ఆలోచన కానీ లేకపోతే ఆ ద్వేషం అనేటువంటిది లేదు. అట్లాగే ఐఆర్బీ క్యాంపులో చంపాలి వ్యక్తులను అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలామంది రోజుకు 10-20 మంది సివిల్లో వెళ్తుంటారు అక్కడ. అప్పుడు ఇప్పుడు టవర్స్ వచ్చాయి, ఇంతకుముందు టవర్స్ లేవు. టవర్ వెళ్ళాలంటే కొండ ప్రాంతానికి వెళ్ళి చేయాలి, కానీ వాళ్ళు ఎక్కువ ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి సెంట్రల్ ఫోర్స్ కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీ వాళ్ళ మీద చేయలే, ఎందుకంటే ఉద్యమానికి ఆటంకంగా లేరు వాళ్ళు. ఉద్యమానికి ఆటంకంగా ఉండి ప్రజా ఉద్యమాన్ని ప్రజల్ని పీడించేటటువంటి వాళ్ళైతే చర్యలు తీసుకుంటుంది. అట్లాగే వాళ్ళు చేసలేదు, చేస్తే చేసే అవకాశం. ఓకే, ఇక పార్టీ ఏఓబిలో ఇన్ఫార్మల్ పేరు మీద హత్యలు చేయడం అనేది ఎంతవరకు సమర్థిస్తారు? పేరు మీద కాదు, ఇన్ఫార్మల్ నా ఉద్దేశము. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక చర్చ ఉన్నది, ఏంటంటే ఆదివాసులను చంపుతున్నారు లేకపోతే దళితులను చంపుతున్నారు అనేటువంటిది. పార్టీ ఏమంటుందని చెప్పేసి అంటే పార్టీ రాసుకున్న పాలసీ సంబంధించిన దాంట్లో ఆదివాసులు అందరూ ఆదివాసులుగా లేరు, ఆదివాసుల్లో కూడా వర్గాలు ఉన్నాయి, దళితుల్లో కూడా వర్గాలు ఉన్నాయి. అందరినీ ఒకే ఘాటను కట్టి కులం అనే కారణం చేత వీళ్ళని చంపద్దు అంటే ఆయన ఆ సమాజానికి ఆటంకంగా ఉన్నప్పుడు పార్టీ చర్య తీసుకుంటుంది. అందరినీ అట్లా అనలేము, అందరినీ చంపడం అనేటువంటి పార్టీ ఉద్దేశం కూడా కాదు. ఆయనకు చెప్తుంది పార్టీ, కొన్ని సందర్భాల్లో అవకాశం లేక చెప్పకపోవచ్చు, కొన్ని పొరపాట్లు కూడా జరుగుండొచ్చు. ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అనేటువంటిది నేను చెప్పను, కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి, దాన్ని సమర్థించుకోను. పొరపాట్లు జరిగినప్పుడు పార్టీ స్వచ్ఛందంగా ఓపెన్గా ప్రకటిస్తుంది, ఏ మాది ఈ విషయంలో పొరపాటు, మేము తప్పు ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి అని పార్టీ. కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని పొరపాట్ల వల్ల ప్రాణాలు పోయినటువంటి వాళ్ళకు సంతాపం తెలియజేసినాము, తర్వాత వాళ్ళకు ఆర్థిక సాయం ప్రజల చేత ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చంపడం అనేటువంటిది నేను ముందే ఫ్యాషన్ కాదు. తర్వాత వాళ్లకు ఉద్యమానికి ఆటంకం, ప్రజలకు ఆటంకంగా ఉన్న అంటే చిత్రకొండ గ్రామం దగ్గర ఉన్న మరొక గ్రామంలో ఆ సర్పంచ్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేవారు, కానీ తర్వాత ఆయన్ని పార్టీ ద్రోహి అని ముద్ర వేసి ఆయన హత్య చేయడం అనేది ఎంతవరకు సమర్థిస్తారు? పార్టీ చిత్రకొండ పరిసర ప్రాంతాలు బహుశా తన పేరు జయరాం కుర్ర కావచ్చు, ఎందుకంటే నేను జయరాం కుర్రే అడుగుతుంది. 2009లో తను నేను 9-10లో చూశాను. కరెక్ట్, జయరాం కుర్రే ఆయన జాన్బాయ్ ఆ ప్రాంతంలో ఎక్కువ పట్టుండేవాడు, ఆయన పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి, కానీ తర్వాత ఆయన్ని పార్టీ ద్రోహి అని ఇన్ఫార్మర్ హత్య చేశారు కావచ్చు. ఎందుకంటే నేను 9లో చూసినప్పుడు తను పార్టీకి అనుకూలంగా లేదు. నాకు నేను సమావేశం కూర్చున్నప్పుడు ఏంటంటే తను ఒక పంచాయతీ ప్రెసిడెంట్, గుండ్రగుర్రు అనుకుంటా ఊరు పేరు, బోడిపోదురు పంచాయతీ ప్రెసిడెంట్, సర్పంచ్, ఇక్కడ ప్రెసిడెంట్ అంటారు సర్పంచ్. అప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నప్పుడు సాకేత సమావేశంలో కూర్చున్నాడు, ఆ జిల్లా కమిటీ సమావేశంలో కూర్చొని ఆయన ఇన్వాల్వ్ చేయొద్దు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల లోపల ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పేసి కూడా ఆయన ఓపెన్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఆదివాసీ సమస్యల కోసము వచ్చిన పోరాటం లోపల, చిత్రకొండ జరిగిన స్ట్రగల్ లోపల తను భాగమైండు.
పార్టీ మనిషి కాదు, అంటే కొన్ని బహుశా వాళ్ళకు అక్కడ అవసరాలకు అనుగుణంగా కూడా వాళ్ళు రావచ్చు. సేమ్ టైంలో వాళ్ళు ఎప్పటికీ అదే రకంగా ఉంటారా? అంటే పటేల్ సుధా జానబాయ ప్రాంతంలో మీరు చెప్తున్న కటాఫ్ ఏరియాలో పటేల్ సుధాకర్ రెడ్డి సూపర్ నిర్మాణంలో అతను ఒక భాగస్వామి అయ్యాడు. ఇప్పుడు అట్లా అనుకుంటే పార్టీలో పనిచేసిన ఎడ్జెట్స్ మెంబర్స్ని కూడా పార్టీ చర్యలు తీసుకుంది. అంటే ఆయన చేసిన ద్రోహం ఏ విధంగా ఉందండి? నాకు బహుశా నేను చంపింది 15లో 16లో చంపి ఉండొచ్చేమో, 15లోనూ 14లోను. ఓకే, ఎందుకంటే నేను అప్పుడు వేరే దగ్గర ఉన్నాను. ఆయన అప్పటికి పార్టీకి 11 నాటికి కొన్ని ఫొటోస్ తెచ్చిచ్చారు, ఆయన చేసినటువంటి ప్రజల మీద చేసిన దాడులు ఏంది అనేటువంటిది. ఒకసారి మీటింగ్ కూడా వేశాం నేను కూడా ఉన్నాను 11లో, అప్పటి వరకు 12 వరకు అక్కడ పనిచేశాం కాబట్టి ఒక పెద్ద ఓపెన్ మీటింగ్ చేశాం మేము. చేసి ప్రజల్లో పెట్టినప్పుడు ఆయన తప్పని ఒప్పుకున్నాడు. ఈయన కొన్ని ఈయన వర్షన్ ఈయన మాట్లాడిండు. తర్వాత ప్రజల నుంచి కూడా చెప్పారు దాడులు చేయడం అనేటువంటిది, ముఖ్యంగా మహిళలతో తన పద్ధతులు సరిగ్గా లేవని చెప్పేసి అని అని మాట్లాడినప్పుడు పార్టీ హెచ్చరించి వదిలిపెట్టింది. తర్వాత అరెస్టులు చేయించడం వరకు తన కార్యక్రమం వెళ్ళింది అనేటువంటిది. దాడులు గ్రామాల మీద దాడులు జరపడంలో, ఎందుకంటే క్యాంపులు బీఎస్ఎఫ్ క్యాంపులు స్టార్ట్ అయినాయి, ఆటగూడ క్యాంపు, తర్వాత చిత్రకొండలో సిఆర్పిఎఫ్ పోయి బీఎస్ఎఫ్ క్యాంపు పడడం అనేటువంటి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత దాడులు చేయించడం స్టార్ట్ అయిన తన సంబంధించినటువంటిది. ఎందుకంటే తెలివైనటువంటి వాడు, ఒకప్పుడు ప్రజల కోసం అనుకూలంగా పనిచేసిండు, తన స్వార్థం కోసం మరొక దగ్గర నుంచి పొరపాట్లు చేయడానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ మీరు ఆదివాసుల్ని ఈ విధంగా ఇన్ఫార్మేషన్ చంపడం వల్ల ఆదివాసులకు వ్యతిరేకత వస్తుందనేది వాదన ఉంది. పొరపాట్లు కొన్ని అప్పుడు అంటే ఎట్లా నా ఉద్దేశంలో ఏంది అని చెప్పేసి అంటే నేను కరెక్ట్ వర్షన్ చెప్పాను. బయటకు చూపించే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని సందర్భాల్లో వాస్తవాలు కూడా ఉండకపోవచ్చు, అంటే గవర్నమెంట్ ప్రూవ్ కూడా ఉండొచ్చు. అవును, కొన్ని ఏమో స్వచ్ఛందంగా జరిగినటువంటివి ఉంటే దాంట్లో పార్టీ తప్పులు తెలుసుకుంటుంది.